హైపర్ ఆదికి షాక్ స్టేజ్ పైనే గుండు కొట్టించేశారు జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే అందులో స్టార్ గా ఎదిగిన వారు కొందరే ఈ షోలో హైపర్ ఆది ట్రాక్ చాలా డిఫరెంట్ మాట మాటకు పంచ్ విసురుతూ రచ్చ చేయడం మనోడికి వెనతో పెట్టిన విద్య ఇక అమ్మాయి కనిపిస్తే చాలు రొమాంటిక్ బాణాలతో కుడి పంచులు విసరడం ఆది స్టైల్ బలితెరపై హైపర్ ఆది స్కిట్స్కి ఫుల్ డిమాండ్ ఉంటుంది అయితే ఇప్పుడు బిజీ షెడ్యూల్స్ కారణంగా షోలకు గ్యాప్ తీసుకుంటున్నారు హైపర్ ఆది ఇందులో భాగంగానే కు గుడ్ బై చెప్పేశారు డి ఫోర్టీన్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ రెండు షోలలో పనిచేస్తూ తనదైన పంచ్ డైలాగ్స్ తో కడుపుబ్బ నవ్విస్తున్నారు అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో షో ప్రోమోలో హైపర్ ఆదిని చూసి అభిమానులు షాక్ అయ్యారు ఎప్పుడో తన కామెడీతో కంటెస్టెంట్లను ఆట పట్టించే ఆదికి షాక్ ఇచ్చారు తోటి కమెడియన్స్ అందరూ కలిసి స్టేజ్ పైనే అతడికి గుండు కొట్టించారు ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది తాజాగా విడుదలైన ప్రోమోలో ముందుగా ఆదిని ఓ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలని దాని వెనుక ఏముంటే అది చేయాలని యాంకర్ రష్మి చెబుతుంది ఇందులో భాగంగా ఆది నైన్ నంబర్ సెలెక్ట్ చేసుకున్నారు అందులో ఒకరికి ముప్పై సెకండ్లు ముద్దు పెట్టాల్సి వచ్చింది ఇక జబర్దస్త్ ఐశ్వర్యను ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించగా నరేష్ మధ్యలోకి వచ్చేసి ఇవన్నీ కావాలని పెట్టుకున్నావు కానీ వేరే నెంబర్ ట్రై చేయి అనడంతో వెనక్కు తగ్గాడు ఆ తర్వాత పదకొండు నెంబర్ సెలెక్ట్ చేసుకోగా అందులో గుండు కొట్టించుకోవాలి అని వచ్చింది ఆదిని అందరూ పట్టుకుని స్టేజ్ పైనే గుండు కొట్టించినట్లుగా ప్రోమోలో చూపించారు ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతుంది అయితే హైపర్ ఆదికి నిజంగానే గుండు కొట్టించారా లేదా అనేది ప్రోగ్రామ్ మొత్తం టెలికాస్ట్ చేస్తేనే తెలుస్తుంది అంతవరకు ఇది సస్పెన్స్